एवरीवन वेलकम टू माय चैनल इवाल्टी वीडियो लो मीको मार्बल केक एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु ई केक चाला सॉफ्ट गा स्पॉन्जी गा उंटुंदी एंड प्रिपरेशन कूडा चाला ईजी मरि इंकेंदुकु आलस्यं प्रिपरेशन प्रोसेस लोकी वेल्लिपोदां फर्स्ट मनम ओक बाउल लोकी 1/4 कप ऑयल तीसुकोवाली नेक्स्ट हाफ कप पाउडर्ड शुगर तीसुकोनी बागा मिक्स चेसुकोवाली शुगर मनमु మిక్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది అండ్ దీన్నంతా కలిసేలాగా బీటర్ తో మిక్స్ చేసుకొని వెనిలా ఎసెన్స్ కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ పౌడర్ మొత్తం కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక జల్లడ పెట్టుకొని 1 కప్ మైదా మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల పౌడర్ మొత్తం ఈవెన్ గా వచ్చి కేక్ చాలా బాగా వస్తుంది బీటర్ తో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం కేక్ బ్యాటర్ ని కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి అలానే మనం కావాలంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేయొచ్చు బ్యాటర్ కొద్దిగా గట్టిగా ఉంటే గనక కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కేక్ బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు ఇప్పుడు హాఫ్ బ్యాటర్ ని ఒక బౌల్ లోకి తీసుకొని 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కోకో పౌడర్ యాడ్ చేసినప్పుడు బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉంటే మీరు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెకి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసి కొద్దిగా మైదా జల్లి ఇందాక చేసుకున్న బ్యాటర్ ని ఇలా చూపించిన విధంగా స్పూన్ తో వేసుకొని ఇలా ట్యాప్ చేయాలి ఆ తర్వాత కోకో బ్యాటర్ ని కూడా ఇలా వేసుకొని చూపించిన విధంగా ట్యాప్ చేసుకొని ఇలా ప్రాసెస్ ని రిపీట్ చేయాలి ఇలా మనం రెండు బ్యాటర్లని ఆల్టర్నేట్ గా వేసుకొని ట్యాప్ చేసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు మనకి కొద్దిగా హార్డ్ గా ఉంటుందని అనిపిస్తుంది కానీ వేస్తూ ఉండంగా ఈజీగా ఉంటుంది ఇలా ఫస్ట్ వేసిన బ్యాటర్ ఎడ్జెస్ వరకు వచ్చేంత వరకు మనం ఇలా ఆల్టర్నేట్ గా బ్యాటర్ ని వేసుకోవాలి ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి ఇలా డ్రా చేయాలి సో చూడండి ఫస్ట్ 4 పార్ట్స్ గా చేసుకొని ఆ తర్వాత మళ్ళీ హాఫ్స్ గా చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే మనకు చూడండి చక్కగా ఫ్లవర్ షేప్ లో వస్తుంది మళ్ళీ హాఫ్స్ గా చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఫ్లవర్ డిజైన్ అనేది సో చూడడానికి చాలా చక్కగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లేదా కుక్కర్ ఏదైనా పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టి ఒక 10 నిమిషస్ ప్రీ హీట్ చేసుకొని అందులో ఈ కేక్ మౌల్డ్ ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 30-40 నిమిషస్ దీన్ని బేక్ చేసుకోవాలి 40 నిమిషస్ తర్వాత కేక్ ఎలా వచ్చిందో చూద్దాం सो चूडंडी इप्पुडु टूत् पिक् तो चेक चेसुकुंटे क्लीन गा उंदी काबट्टी मनम इंका दीन्नी ओक नाइफ तो इला डीमौल्ड चेसुकोवच्चु ओकवेळ टूत् पिक् की एमन्ना स्टिकी गा अंटिंदी अनुकोंडी अप्पुडु కొద్దిసేపు మనం ఇంకా బేక్ చేసుకోవాలి సో చూడండి ఎంతో చక్కగా మంచి డిజైన్ లో ఉన్న మార్బుల్ కేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ